ప్రస్తుతం మనందరం కూడా ఒక హెల్త్ ఎమర్జెన్సీలో ఉన్నాం. ఈ హెల్త్ క్రైసిస్ నుంచి బయటపడడానికి అందరం కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ ని పాటిద్దాం, సురక్షితంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. అలాగే ఉన్నారని మీ అందరూ కూడా ఆరోగ్యంగా సురక్షితంగా ఇంటి వద్దే ఉన్నారని నేను ఆశిస్తూ, మరి ముఖ్యంగా 4 రోజుల క్రితం ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితులు చూసుకొని ప్రజలకు ఏదో ఒక రకంగా ముఖ్యంగా కోవిడ్ బారిన పడినటువంటి ఆ యొక్క వ్యక్తులు కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ ఏదో ఒక రకంగా సహకరించాలని ఒక హెల్ప్ లైన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇటువంటి సిచ్యువేషన్లో హెల్ప్ లైన్ ద్వారా ఏమైనా చేయగలమా లేదా అన్నటువంటి అనుమానం ఉన్నప్పటికీ ప్రజలందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో పెట్టిందన్న ఆలోచనతో చాలా చక్కగా యాక్సెప్ట్ చేశారు. ఈ 4 రోజులు కూడా ఈ 96 గంటల్లో చాలామంది సుమారు రోజుకి 200 వరకు కాల్స్ కానీ లేకపోతే మెసేజెస్ కానీ ఆన్లైన్ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ కానీ ఇవన్నీ కూడా పంపించడం జరిగింది. మా వంతుగా మా టీం మెంబర్స్ అందరం కూడా కలిసి మరి ముఖ్యంగా ఈ యొక్క రిక్వెస్ట్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుని సంబంధిత డాక్టర్స్కి, హాస్పిటల్స్కి, మరి జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా పంపించి సార్ట్ చేయడానికి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆ కష్టమైనటువంటి సమయంలో, ఇబ్బందికరమైనటువంటి సమయంలో ఏదో ఒక రకంగా వాళ్ళకి చేయూతనివ్వాలి, వాళ్ళకి అండగా నిలవాలనే ఆలోచనతో ఈ హెల్ప్ లైన్ని గత 4 రోజులుగా నడిపిస్తున్నాం. మరి దానికి సహకరించిన వారందరికీ కూడా నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందులో ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారు, మరి జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం, హాస్పిటల్లో డాక్టర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ వీళ్ళందరికీ కూడా. ఎందుకంటే దీనివల్ల లోపల ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో, ఎవరెవరు ఎటువంటి పరిస్థితుల నుంచి పాస్ అవుతున్నారనేది స్పష్టంగా చూసే అవకాశం కూడా నాకు ముఖ్యంగా తెలిసింది. మరి అందులో భాగంగా పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అలాగే మా కోవిడ్ హెల్ప్ లైన్ కూడా మేనేజ్ చేయడానికి వాలంటీర్స్ కూడా చాలామంది ముందుకు వచ్చారు, వాళ్ళందరికీ కూడా నా తాలూకా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క హెల్ప్ లైన్ కూడా ముందుకు నడిపించడానికి. అయితే హెల్ప్ లైన్ ద్వారా మాకు వచ్చినటువంటి మెయిన్ రిక్వెస్ట్ కూడా కొన్ని ఏంటంటే, ఎక్కువగా వచ్చేటటువంటివి అందరికీ కూడా తెలిసిందే, ఆక్సిజన్ బెడ్స్ కోసం, వెంటిలేటర్స్ కోసం. ఆ సమయంలో మాకు వెంటిలేటర్ బెడ్ అందట్లేదు, మేము 3 రోజులు ఉన్నాం, 6 గంటలు ఉన్నాం, 2 రోజులు అవుతుంది, మాకు ఇంకా మూవ్ చేయలేదు అన్నటువంటి రిక్వెస్ట్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే 104కి మేము ఫోన్ చేస్తే అసలు రెస్పాన్స్ ఉండట్లేదు అన్నటువంటి రిక్వెస్ట్ చాలా వరకు మాకు వస్తున్నాయి. మరి అలాగే ప్లాస్మా కోసం, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, మళ్ళీ మళ్ళీ ఈ వీడియో చూస్తున్న వారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను, ప్లాస్మా రిక్వెస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దయచేసి ఎవరైనా సరే కోవిడ్ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు, కోవిడ్ నుంచి మరి మెరుగుపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు ప్లాస్మాని మీరందరూ కూడా డొనేట్ చేయండి. మీ వల్ల ఒక ప్రాణం కాపాడేటటువంటి అవకాశం మీ అందరికీ కూడా ఉంది, మీ ప్రాణాలు కాపాడుకున్నారు, అలాగే ఈరోజు వేరే వ్యక్తి తాలూకు ప్రాణం కాపాడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఎవరికి అవకాశం ఉన్నా సరే ప్లాస్మా మాత్రం ఖచ్చితంగా మీరందరూ కూడా డొనేట్ చేయండి. ఎందుకంటే మాకు వచ్చినటువంటి రిక్వెస్ట్లో అత్యధికంగా ప్లాస్మా కోసం కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో ప్లాస్మా రిక్వెస్ట్ కూడా మీరందరూ కూడా డొనేట్ చేయడానికి ప్లాస్మాది కూడా చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే చాలామంది హెల్ప్ లైన్ ఫోన్ చేసి, ముఖ్యంగా హాస్పిటల్స్లో కొంతవరకు కూడా స్టాఫ్ కొరత ఉండి లేకపోతే స్టాఫ్ సరిగ్గా చూసుకోవట్లేదని, భోజనం సరిగ్గా అందట్లేదని హాస్పిటల్కి సంబంధించినటువంటి కొన్ని కాల్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి, ఇప్పుడు మేము ఇది చేస్తున్నటువంటి విషయం కూడా ఏం జరుగుతుంది, అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ప్రజలకు కూడా తెలియజేయాలనే ఈరోజు ఈ లైవ్ ద్వారా మీకు మళ్ళీ కనెక్ట్ అవుతున్నాను. ఈ రిక్వెస్ట్ అన్నీ వస్తున్నాయి. మాకు వీలైనంత వరకు ఆ రోజు హెల్ప్ లైన్ పెట్టినప్పుడు కూడా నేను చెప్పినట్టు ఒక అనుమానం ఉన్నప్పటికీ 100 మంది ఫోన్ చేసి ఏదో ఒక కారణంతో ఫోన్ చేసి మాకు రిక్వెస్ట్ చేస్తే అందులో ఒక్కరికైనా సరే మేము సాయం చేయగలిగితే అసలు ఏమీ చేయకుండా ఉన్నదానికంటే ఒక్కరికైనా సాయం చేయడం మంచి ఆలోచన అని చెప్పి ఆ కోవిడ్ హెల్ప్ లైన్ కూడా స్టార్ట్ చేసాం. సో మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈరోజు 10 మందిలో ఇద్దరికో, 3కో, 4కో వరకు మేము యావరేజ్గా చేయగలుగుతున్నాం, హెల్ప్ చేయగలుగుతున్నాం. మిగతా 6 పెండింగ్లో ఉండిపోతున్నాయి. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా సరైన విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనందువల్ల, బెడ్స్ ఎక్కువగా లేనందువల్ల, వెంటిలేటర్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల వాళ్ళకి సరైనటువంటి సమయానికి మూవ్ చేయాలన్నా, దానికి అందుబాటులో తీసుకొని రావాలన్నా మా వల్ల కావట్లేదు. కాబట్టి మా ప్రయత్నం మాత్రం ఇంకా చేస్తూనే ఉంటాం. ఎవరు ఫోన్ చేసినా సరే మేము ఫోన్ కాల్ అటెండ్ అవుతాం, మెసేజ్ అటెండ్ అవుతాం, ఆ మెసేజ్ని సరైనటువంటి వ్యక్తులకి పంపిస్తాం, ఒత్తిడి తీసుకొని వస్తాం. ఖచ్చితంగా అది చేసే విధంగా మేము వాళ్ళతో కూడా సంప్రదింపులు చేస్తామని మా కోవిడ్ హెల్ప్ లైన్ ద్వారా ప్రజలకు అందరికీ కూడా మళ్ళీ మేము విన్నపం తెలియజేసుకుంటున్నాం. అయితే ముఖ్యంగా ఇందులో పాయింట్అవుట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాలూకు లోపాలు. ఈరోజు ఈ యొక్క ప్రాసెస్, ఈ హెల్త్ ఎమర్జెన్సీ, ఈ క్రైసిస్ కూడా మనకు స్టార్ట్ అయ్యి సుమారు 1 నెల రోజులు అవుతుంది. ఈ 1 నెల రోజుల్లో కూడా ప్రభుత్వం సరైనటువంటి విధంగా స్పందించకుండా
ఈరోజు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏవైతే లోపాలు ఉన్నాయో, ఏవైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో దాని మీద స్పష్టంగా వాళ్ళు సరైనటువంటి మీటింగ్స్ పెట్టుకొని ఎక్కడ ఏ విధంగా మనం పెంపొందించుకుంటూ వెళ్ళాలన్న ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ముందుకు వస్తే చాలా వరకు రోజు రోజుకు పరిస్థితులు బాగుండే అవకాశం ఉండేది. కానీ ఈరోజు 4 రోజులు కానీ 10 రోజులు కానీ 15 రోజులు కానీ ఏ పరిస్థితులు మనం చూస్తున్నామో ఈరోజు వరకు అదే పరిస్థితులు చూస్తున్నాం. ఇంకా కేసెస్ పెరుగుతున్నాయి, ఇంకా సీరియస్గా క్రిటికల్గా ఉన్నటువంటి పేషెంట్స్ తాలూకు నంబర్ పెరుగుతుంది, డెత్స్ పెరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం రాజకీయాలు మాని సరైనటువంటి విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించి చేయగలిగితే వాళ్ళకి ఈ యొక్క కోవిడ్ క్రైసిస్ని అరికట్టడానికి ఒక మంచి అవకాశం వాళ్ళకు ఉందన్నది మళ్ళీ మళ్ళీ మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకనంటే కొంతమంది ఫోన్ కాల్స్ నేను కూడా డైరెక్ట్గా మాట్లాడినప్పుడు ఎంత బాధగా ఉందనంటే ఆక్సిజన్ పెట్టుకొని ఆటోల్లో అంబులెన్స్లో వాళ్ళ సొంత వెహికల్స్లో హాస్పిటల్స్ బయట వెయిట్ చేసి మరీ ఫోన్ చేస్తున్నారు. మేము సుమారు 12 గంటల నుంచి లేకపోతే ఒక రోజంతా మేము వెయిట్ చేస్తున్నాం, మాకు ఇంకా బెడ్ దొరకట్లేదు, అసలు ఖాళీలు లేవని అంటున్నారు, ఎవరికి ఫోన్ చేసినా సరిగ్గా స్పందించట్లేదు, ఎవరికి వాళ్ళే బిజీగా ఉండవని అంటున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో కూడా ఫోన్ చేస్తున్నారు. ఇంకా నిన్న మేము చూసుకుంటే ఒక వ్యక్తి ఐసీయూ నుంచి డైరెక్ట్గా ఊపిరి ఆడినటువంటి పరిస్థితుల్లో కూడా మాకు ఫోన్ చేసి మాకు కాపాడండి, హాస్పిటల్లో ఉన్నాను, నాకు మెరుగైన వైద్యం అందించడానికి ఒక మాట చెప్పండి అని, ఒక ఎంపీగా నేను ఉన్నానని నాకు ఫోన్ చేసి కూడా డైరెక్ట్గా మాట్లాడి చెప్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో హృదయాన్ని కలిచి వేసేటటువంటి సంఘటనలు ఈ 4 రోజుల్లో నా హెల్ప్ లైన్ ద్వారా ఎన్నో విన్నాను. ఒక పక్కన ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా బాధ ఉంది, అయ్యో మేము సాయం చేయలేకపోతున్నాం, ఏదో ఒక రకంగా సాయం చేయాలన్నా సరే సరైన విధంగా చేయలేకపోతున్నాం, బెడ్స్ పెంచుంటే బాగుండేది, లేకపోతే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పెంచితే బాగుండేది అని అనిచినప్పటికీ కూడా ఆ పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి జిల్లాల వారీగా ఈ యొక్క లెక్క వేసుకొని ఏం చేయాలన్న దాని మీద ఆలోచన పెట్టి మీరు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అంతటినీ కూడా ఇంప్రూవ్ చేయాలని మళ్ళీ మళ్ళీ మీకు తెలియజేసుకుంటున్నాం.